రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతల హౌస్ అరెస్టులు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో కాంగ్రెస్ నేతల్ని ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. షబీర్ అలీ, రేవంత్ రెడ్డితో పాటు పలువురు నేతల ఇంటి ముందు పోలీసులు భారీగా మోహరించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ వేణు ఫోన్ లైన్ లో అందిస్తారు. వేణు, చెప్పండి, కాంగ్రెస్ ఆర్టీసీకి మద్దతుగా ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో టీఆర్ఎస్ ముందస్తుగానే హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అనుచరులు ఏమంటున్నారు, అలాగే ఆర్టీసీ కార్మికులు ఏ విధంగా స్పందిస్తున్నారు? వేణు, సమస్యలు అలాగే ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ ఈ రోజు అంటే 19వ తారీఖు వరకు డెడ్ లైన్ పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ ఆర్టీసీ సంబంధించిన సమస్యలు కోర్టు సూచించినా కానీ ప్రభుత్వం పరిష్కరించడం లేదు, ఒకవైపు చర్చలు జరపాలని చెప్పి చెప్పినా కానీ మొండిగా వ్యవహరిస్తోంది ప్రభుత్వం అని చెప్పేసి ఈ రోజు కాంగ్రెస్ నేతలు ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్ ముట్టడి పిలుపునిచ్చిన జామ్ నుండి కాంగ్రెస్ నేతల అరెస్టు పర్వం కొనసాగుతుంది. ఇందులో భాగంగా నేతలని హౌస్ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. రేవంత్ రెడ్డి, షబీర్ అలీ నివాసాల వద్ద భారీ ఎత్తున పోలీసులను మోహరించి ఇంటి నుండి బయటికి రాకుండా వారి ఇళ్లలోనే గృహ నిర్బంధం చేసిన పరిస్థితి ఉంది. అలాగే జిల్లాల్లో కూడా చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ రోజు హైదరాబాద్ తరలి వస్తున్నారని చెప్పేసి భావించినటువంటి ముఖ్యమైన కాంగ్రెస్ నేతలందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్టుల పర్వం అనేది కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ రోజు దాదాపు 17వ రోజుకి ఆర్టీసీ స్ట్రైక్ చేరుకున్నా కానీ ఈ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఏదైతే ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చినటువంటి విధంగా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూస్తామని ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించడంతో దాదాపుగా 17 రోజుల నుండి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఈ రోజు కళాశాలలు అలాగే విద్యా సంస్థలు అన్ని కూడా ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులు కూడా బస్సులు లేక ఎక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ తీసుకుని ఈ ఆర్టీసీ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. అలాగే ఏదైతే హౌస్ అరెస్టులు చేశారు దీనికి జేఏసీ నేతలు కూడా ఇప్పటికీ ఆర్టీసీ సంబంధించిన జేఏసీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ ఆర్టీసీ సమస్య ఉందో ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఆర్టీసీ జేఏసీ నేతలు అలాగే కాంగ్రెస్ నేతలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే పోలీసులు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో తాజా అరెస్టులపై కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తున్నారు? కాంగ్రెస్ నేతలు పూర్తిగా పోలీసుల వైఖరిని ఖండిస్తున్నారు. ముఖ్యంగా హౌస్ అరెస్టులు చేయడం కరెక్ట్ కాదు, సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వం కృషి చేయాలి. ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు కాబట్టి ముఖ్యంగా ఏదైతే ఆర్టీసీ స్ట్రైక్ వల్ల దాదాపు జనజీవనం పూర్తిగా స్తంభించిపోయే పరిస్థితికి వచ్చింది. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో అయితే పట్టణాలకు రావాలి, వైద్యం చేయించుకోవాలని చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి సామాన్య పథకాన్ని ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ సమస్యను పరిష్కరించి ముఖ్యంగా పోలీసులు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న తీరుపై వీళ్ళు మండిపడుతున్నారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతు ఇస్తున్న నేపథ్యంలో ఇలా హౌస్ అరెస్టులు చేయడంపై ఆర్టీసీ కార్మికులు ఏమంటున్నారు? వేణు, ముఖ్యంగా ఆర్టీసీ సంబంధించినటువంటి ఏదైతే కార్మికులు ఉన్నారో వీళ్ళందరూ కూడా విపక్షాలన్నీ కూడా మద్దతు తెలపడంపై వీళ్ళు సంబంధించిన మరింత పనిచేస్తామని చెప్పి ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు ఏదైతే ఆర్టీసీ సంబంధించినటువంటి సమస్యలపై కోర్టు డైరెక్షన్ ఇచ్చినా కానీ ప్రభుత్వంలో చలనం లేదు అని చెప్పేసి ఇప్పటికైనా ఈ చర్చ ఆహ్వానిస్తే వెళ్ళి ఈ సమస్యకు ఒక పరిష్కారం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా చర్చల దిశగా ప్రభుత్వం ముందడుగు వేయాలని కోరుతున్నారు. ఇప్పటివరకు ఎంతమంది కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు? వేణు, ముఖ్యంగా ఏదైతే పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలైనటువంటి రేవంత్ రెడ్డిని, షబీర్ అలీని గృహ నిర్బంధంలో తీసుకుంటున్నారు. వస్తే మాత్రం బయటికి వెళ్లకుండా ఇంటి వద్దనే గృహ నిర్బంధం చేసిన పరిస్థితి ఉంది. అలాగే ఈ రోజు వివిధ జిల్లాల్లో కూడా హైదరాబాద్ కు వచ్చేటువంటి ముఖ్య నేతలను కూడా పలువురిని ముందస్తుగానే అరెస్ట్ చేశారు. ఆర్టీసీ జేఏసీ కార్మికుల కుటుంబాలు కూడా ఈ రోజు సమ్మె చేయడం జరుగుతుంది, నిరసన తెలపడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? అలాగే ఇలాంటి హౌస్ అరెస్ట్లపై
మిగతా పార్టీ వాళ్ళు ఏమంటున్నారు? ఏదైతే ఆర్టీసీ సంబంధించిన కార్మికులు ఉన్నారో ఈ రోజు అందరు కూడా పొద్దు తెల్లవారు నుండే నిరసన కార్యక్రమాలకు దిగారు. మరోవైపు ప్రభుత్వం ఇప్పటికైనా అంటే సాక్షి అందింది కాబట్టి ఇప్పటికైనా చర్చలు ప్రారంభించాలి, ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపాలని చెప్పి కోరుతున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నేతల్ని అరెస్ట్ చేశారో ఈ అరెస్టులను చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఏదైతే ఈ రోజు ఆర్టీసీ కార్మికులు ప్రతి డిపోల వద్ద కూడా తమ నిరసన కార్యక్రమాలు ఉదయం నుండే ప్రారంభించారు. కొన్ని డిపోల్లో బస్సులు బయటికి రాకుండా కూడా డిపో ఎదుటనే నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్ వెనో, థ్యాంక్ యూ.